కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా ప్రవేశపెట్టిన మేరా బిల్ మేరా అధికార్ ప్రోత్సాహక పథకాన్ని యానంలో పరిపాలనాధికారి మునిస్వామి ప్రారంభించారు. యానాం వాణిజ్య పనుల శాఖ అధికారులతో కలిసి వ్యాపార సముదాయాలలో ఈ పథకాన్ని ప్రారంభించి పనితీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక చిన్న సెంటర్లో బట్టల షోరూంలో ఆయన స్వయంగా బట్టలు కొని యాప్లో బిల్ అప్లోడ్ చేశారు. వాణిజ్య పనుల శాఖ డీసీటీఓ ఆర్ముగం, వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు మాజేటి సత్యభాస్కర్, వర్తక సంఘం అధ్యక్షుడు నల్లా వెంకన్న, కాపకంటి గోపాలకృష్ణ, పలువురు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. షాపింగ్ సిస్టంలో మనం డబ్బులు కట్టి కూపన్స్ కొనుక్కొని అది అందరికీ మన గిఫ్ట్ కింద ఇవ్వడానికి మనం మన ఫోన్ మనీ మనం స్పెండ్ చేసేవాళ్ళం షాపింగ్ సిస్టంలో మెంబర్షిప్ తీసుకుని. బట్ ఇది మనకి రైడర్స్ ఏమీ కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా మనకు ఒక బిజినెస్ పెరగడానికి ఒక ఛాన్స్, ఒక లిఫ్ట్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ పెట్టిన ప్రపోజల్ చాలా మంచిగా ఉంది. దీనివల్ల ఏంటంటే ఇది ఒక అడ్వాంటేజ్ కింద మన యానంలో ఒక సర్కులు కొనుక్కుంటే బట్టలు కొనుక్కున్నా సర్కులు కొనుక్కున్నా ప్రతి 200 రూపాయలకు ఒక ఇన్వాయిస్ అయినా అప్లోడ్ చేసుకుంటే ప్రతి నెల కూడా డ్రా చేయడం జరుగుతుంది. దాన్ని 10,000 రూపాయల నుంచి 4 రూపాయల వరకు కూడా మనకి ఈ ప్రైజ్ మనీ ఇవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు చాలా లిమిటెడ్గా 3 రాష్ట్రాల్లోని 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని చేశారు. అంటే మనకి డ్రాలో పాల్గొనే వ్యక్తులు కూడా మెంబర్లు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ప్రైజెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
ఈ విషయాన్ని మనం హైలైట్ చేసి పబ్లిక్కి మనం తెలియజేసినప్పుడు మన యొక్క బయట ఊర్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి, బిజినెస్ మన దగ్గర కొనుక్కోవడానికి, ఎక్కువ డ్రా పొందడానికి, మన దగ్గర బెనిఫిట్ పొందిన డ్రాలో లెక్కకుండా వచ్చేది వచ్చి కూడా బయటికి ఆ మెసేజ్ బయటికి బాగా వెళ్తుంది, మన యొక్క బిజినెస్ కూడా పెరుగుతాయి కనుక ఇదందరూ కూడా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని మన బిజినెస్ పెంచుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొక విషయం, మనకి సాధారణంగా ఒకసారి 10 మంది వచ్చేటప్పటికి డబ్బులు తీసుకుని మనం వేసేసుకుని లెటర్ స్లిప్ మీద రాసి ఇచ్చేస్తాం. కొన్ని షాపుల్లో వాళ్ళు మన వాళ్ళు అంటే అది ఏంటంటే అవాయిడ్ చేయాలని కాదు, కానీ అక్కడ పరిస్థితులను బట్టి ఒక ఎస్టిమేషన్ మీద రాసేసి డబ్బులు తీసేస్తాం. జనం తెలియక ఏం చేస్తారంటే మనకి షోరూము అని చెప్పేసి యానవాన్ అంటారు, ఇంజేస్తే అనుకుంటారు, అది ఎస్టిమేషన్ మీద ఇచ్చేస్తాం అనుకోండి. ఇవన్నీ కూడా అప్పుడు ఈసారి ఎలాగైతే అప్లోడ్ చేశారో అదేవిధంగా వాళ్ళు అప్లోడ్ చేసుకున్నప్పుడు దాని మీద జిఎస్టీ నెంబర్ లేకపోయినా దాని మీద పెన్నతోటి అది కూడా నెంబర్ వేసి అంటే 3x46 మనకు 1 నుంచి 100 దాకా బిల్లు బుక్ ఉందనుకోండి, 2 బిల్లు బుక్ వచ్చి కూడా 2x40 3x అలాగా మనం పెన్నతోటి ఏమైనా నెంబర్ వేస్తే అది యాక్సెప్ట్ చేయాలి. ఇటువంటివన్నీ ఎవరైనా వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఇదంతా కూడా నోటీస్ చేసి ఎవరు ఇండియన్లు ఇతని గురించి చూడండి మనం డిస్ట్రీ పంపిస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా సమస్యలు ఎదుర్కోవటం ప్రారంభమవుతుంది. ఈ చేతన ఇచ్చి బిల్లులన్నీ కూడా పెర్ఫెక్ట్గా జిఎస్టీ నెంబర్ కరెక్ట్గా ఉండాలి, నెంబర్ కరెక్ట్గా ఉండాలి, అన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఉండాలి. అని చేతన ఆ జాగ్రత్తలు కూడా మనం తీసుకుని మనము సేల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందామని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా మెసేజ్లో పొందుపరచడం జరిగింది, వర్తక సంఘం నుంచి మీకు మెసేజ్ కూడా వస్తుంది, మన గ్రూప్లో వస్తుంది, ట్రేడర్స్ అందరికీ వస్తుంది. సో ఇవి ఉపయోగించి మన వ్యాపారాలు పెంచుకుందామని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియదు.